హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ఉపయోగపడే 15 రకాల కిచెన్ టిప్స్, బ్రహ్మాండమైన టిప్స్ మీకోసం అయితే తీసుకొచ్చానండి. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు టిప్స్ చూడడానికి చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ రియల్ లైఫ్లో చాలా ఉపయోగపడతాయండి. మరి ఆ టిప్స్ని ఏంటో లేట్ చేయకుండా చూసేద్దామా. మరి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా, ఇవి చప్పగా ఉండవు, తీయగా ఉండవు. అలా అని పిల్లలకు పెట్టినామంటే పిల్లలైతే అస్సలు తినరనమాట, ఎందుకంటే ఇవి చప్పగా ఉంటాయి కదా. మరి పుల్లగా ఉండవు, చప్పగా ఉండవు, పూర్తి తీయగా ఉండవు. అది ఒక రకం లాంటి టేస్ట్ ఉంటుంది కదా. అలాంటప్పుడు పిల్లలు ఇష్టంగా తినాలి అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఈ విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. ఎందుకంటే పిల్లలకు డైరెక్ట్గా పెద్ద పెద్ద ముక్కలు ఇచ్చినారంటే అస్సలు తినరనమాట. ఇలా చిన్న చిన్నగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఇలా మొత్తం ఇలా అయితే అంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా అయితే అనేసేయండి. తర్వాత కొద్దిగా హనీని, అంటే పిల్లలు ఇష్టంగా తినడానికి అనేసి కొద్దిగా హనీని అయితే ఆ పీసెస్ పైన వేయండి. వేసేసి ఒక ఫోర్క్ కనుక ఇచ్చినామనుకోండి, పిల్లలు వద్దు అన్న వాళ్ళే ఇష్టంగా తింటారనమాట. ఎందుకంటే హనీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్వీట్గా అయిపోతుంది, కాబట్టి ఇష్టంగా తింటారు. తినని వాళ్ళు ఉంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ చూడండి, మనమైతే ఇలాంటి జాకెట్ పీసులు ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు కదండి. మనము వీటిని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. మళ్ళీ మనం ఏదైనా వీటిని కుట్టించుకోవాలన్నప్పుడు మనకు అసలు కనిపించవు. అలాగే మనం ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల దుమ్ము కూడా పడుతూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మనం ఏదైనా బనియన్లు కొన్నప్పుడు అలాంటి దానికి ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా మనము ఇలా ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అన్నీ ఒకే చోట ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఈ జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం బీరువాలో పెట్టినా, కబోర్డ్లో పెట్టినా, సెల్ఫ్లో పెట్టినా కూడా ఈజీగా ఉంటుంది. మనకు కావలసినప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉంటుంది. అలాగే ఇలా కవర్లో పెట్టి పెట్టడం వల్ల దుమ్ము కూడా పట్టకుండా నీట్గా కొత్త వాటిలో అలానే ఉంటాయన్నమాట. ఇలాంటి బ్యాగ్స్ వచ్చినప్పుడు పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ చూడండి, మనమైతే ఇలాంటివి ధనియాలు కానీ ఏదైనా సరే ప్యాకెట్స్ తెచ్చుకున్న తర్వాత కొద్దిగా వాడుకుంటాము. కట్ చేసి తర్వాత ఇలా ఓపెన్ చేసి పెట్టేసినామనుకోండి, చీమలు పడుతూ ఉంటాయి, పురుగులు పడుతూ ఉంటాయి. అలా బొద్దింకలు కనుక ఉన్నాయనుకోండి, బొద్దింకలు కూడా దూరుతూ ఉంటాయి అన్నమాట. ఇవి పోసుకోవడానికి డబ్బు లేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మనం కొన్నే వాడినాం కదా చూడండి, ఇంత పెద్ద ప్యాకెట్ని అలానే పెట్టేసిన మెత్త కూడా పడతాయి అన్నమాట. అలాంటప్పుడు చాకుని వేడి చేసి దీనిపైన ఈ విధంగా కనుక పెట్టేసినామనుకోండి, ఆ వేడి మీద ఉన్నప్పుడు కొద్దిగా చేతితో ప్రెస్ చేసినట్టుగానండి, లేదంటే చాకుతోటి ఇలా ముడుచుకొని పోయేటట్టు అన్నామనుకోండి, మొత్తం ఇది సీల్ మాదిరి అయిపోతుంది అనమాట. మనం ప్యాక్ చేస్తే సీల్ చేస్తాం కదండి, అలా అయిపోతుంది చూడండి. ఇంకా అస్సలు ఒక్క గింజ కూడా బయటకు అనేది పడవు. దీంట్లోకి చీమలు కానీ, పురుగులు కానీ, బొద్దింకలు కానీ పోకుండా ఉంటాయి. అలాగే లోపల ఉండే దినుసులు కూడా మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పప్పులు తర్వాత ఇలా శనగపప్పు కానీ, కందిపప్పు కానీ ఏదైనా సరే మనం పప్పు దినుసులు తెచ్చుకున్నప్పుడు ఇవి త్వరగా పురుగు పడతా ఉంటాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈ శనగపప్పుకైతే తొందరగా పురుగు పడుతుంది, అలాగే కందిపప్పుకైనా. మనం వీటిని ఎక్కువ ధర పెట్టి తెచ్చుకున్నప్పుడు వీటిని పురుగు పట్టిందంటే మనం వాడాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా ఒక పప్పు డబ్బాల్లో ఈ విధంగా ఒక బిర్యానీ ఆకు పెట్టేసేయండి. ఇంకా అస్సలు పురుగు అనేది పట్టనే పట్టమన్నమాట. ఆ పురుగు ఆ ఆకు వాసనకు పురుగులు అనేది రానే రావు. ఈ విధంగా మనం క్వాంటిటీని బట్టి ఒకటా రెండా ఇంకా ఎక్కువగానా అనేది మనమైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా బిర్యానీ ఆకులు పెట్టి పెట్టడం వల్ల పురుగు అనేది పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా టిప్ నెంబర్ 5 చూడండి, మనమైతే ధనియాల పొడి కానీ, కారం పొడి కానీ, పసుపు కానీ అవైతే మనము కూరల్లో వేస్తూ ఉంటాం కదా. ఒక స్పూను అన్నప్పుడు స్పూన్తో వేస్తూ ఉంటాము. స్పూన్తో వేసినప్పుడు అది స్పూన్కి తల కొట్ట
అంటే తలకొట్టి అంటే కరెక్ట్గా ఉండేటట్టండి, ఫుల్గానా అనే దానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మనకి రోజు కర్రీ చేసేటప్పుడు ఈ కూరలోకి ఇంత వేయాలి, 1/2 కేజీకి ఇంత వేయాలని తెలిసిపోతుంది కదండి. అలా వేయాలన్నప్పుడు ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ ఆ డబ్బాకి కనుక వేసి పెట్టేసినాం అనుకోండి, మనం తీసేటప్పుడు ఈ విధంగా మనం ఇలా అని తీసినాం అనుకోండి, మనం వేసిన రబ్బర్ బ్యాండ్కి మనకు కరెక్ట్ క్వాంటిటీ వస్తుంది అనమాట. ఒక స్పూన్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఎక్కువగా వేసి కారం కానీ ఉప్పు కానీ పసుపు కానీ కర్రీని పాడు చేయకుండా ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. అలాగే ఈ రబ్బర్ బ్యాండ్ ఉన్న కూడా మూత పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది, మూత కూడా టైట్గా అయిపోతుంది. ఇంకా 6th టిప్ చూడండి, నేనైతే ఇలా జిప్ లాక్ బ్యాగ్ తోటి లేదైనా ఒక కవర్ తోటి ఈ విధంగా మనమైతే గ్లౌజ్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి నా దగ్గర అయితే ఇది కవర్ అయితే ఉందనమాట. ఈ కవర్ కాకుండా జిప్ లాక్ బ్యాగే కాకుండా నార్మల్ కవర్స్ కూడా మనం వెజిటబుల్స్ తెచ్చుకునేట్టు కవర్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని అయితే ఫస్ట్ ఈ విధంగా పరచండి. పరిచిన తర్వాత ఈ విధంగా ఒక పెన్నుతో కానీ లేదంటే ఏదైనా చాక్ పీస్తో కానీ మన హ్యాండ్ని పెట్టి గీసుకోండి. తర్వాత ఇలా చాకును వేడి చేసేసి మనం ఎలా అయితే గీసామో దానికి చుట్టూరా ఈ విధంగా చాకును వేడి చేసి పెట్టేసినామంటే ఆ కవర్ అనేది కట్ అయిపోతుంది అనమాట. చూడండి మనము గీసినాం కాబట్టి దాని వెంట ఇలా చాకును వేడి చేసి పెట్టేసినాం అనుకోండి ఈజీగా కట్ అయిపోతుంది. మనకు తలకు డై వేసుకోవాలన్నప్పుడు కానీ లేదంటే మనం ఏదైనా బాత్రూమ్స్ క్లీన్ చేయాలన్నా అలాంటప్పుడు గ్లౌజులు వాడుతూ ఉంటాం కదా, మనం గ్లౌజులు మన ఇంట్లో లేనప్పుడు అప్పటికప్పుడు బయటకు వెళ్ళి కొనాల్సిన పని లేకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. నార్మల్ కవర్తో అయితే ఇంకా బాగా వస్తుంది. చూడండి ఈ విధంగా మనమైతే గ్లౌజులను అయితే తయారు చేసుకోవచ్చు, 1 రూపాయి డబ్బులు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితో ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది చూడండి. ఇప్పుడైతే మనం దీంతో మనం ఏదైనా బాత్రూమ్స్ క్లీన్ చేయాలన్నా లేదంటే మనం తలకు కలర్ వేసుకుంటూ ఉన్నప్పుడు చేతులకు గోర్లకు అంటుతుంది కదా, అలా కాకుండా ఇలా కనుక మనం గ్లౌజ్ తయారు చేసుకున్నాం అనుకోండి మన ఇంట్లో ఉండే వాటితోటే మనము కలర్ వేసుకున్నా చేతులకు అంటదు గోర్లకు అంటదు. అలాగే మనం బాత్రూమ్స్ కానీ వాష్ బేసిన్లు కానీ క్లీన్ చేయాలన్నప్పుడు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 6th టిప్ 7th టిప్ చూడండి, ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇలా మనము అగ్గిపెట్టెలో అగ్గిపుల్లలు అనేది మెత్తబడిపోతూ ఉంటాయన్నమాట. మెత్తబడినప్పుడు మనం ఎంత గీసినా రావు, ఒక్కొక్కసారి విసుగు వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, ఇవి ఫ్రెష్గా ఉంటాయి, మెత్తబడకుండా ఉంటాయి. మనం ఎన్ని రోజుల తర్వాత వాడినా కూడా అగ్గిపుల్లలు అనేది స్టిఫ్గా ఉంటుంది, అలాగే మెత్తబడకుండా ఉంటాయన్నమాట. చూడండి ఏం లేదండి, మనం అగ్గిపెట్టే డబ్బాలో ఇలా ఒక చాక్ పీస్ను వేసి పెట్టేసేయండి. ఇంకా మీరు ఎన్ని రోజులకైనా సరే ఓపెన్ చేసి చూసినారంటే మెత్తబడకుండా ఉంటాయి. దీంట్లో వచ్చే తడినంతా ఈ చాక్ పీస్ అనేది పీలుస్తుంది కాబట్టి అగ్గిపుల్లలు అనేది మెత్తబడవు. ఇంకా 6th టిప్ 8th టిప్ చూడండి, మనమైతే బ్యాంగిల్స్ తెచ్చుకుంటాం కదా, ఒక్కొక్కసారి పొరపాటున చిన్న సైజువి తెచ్చుకుంటాము, లేకపోతే ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు గాజులు ఇచ్చారనుకోండి, మన సైజు కంటే కొద్దిగా చిన్నవి ఇచ్చారనుకోండి, మనం వాటిని పక్కన పెట్టేయలేము. అలా అని మనం వేసుకున్నామంటే చేతులకు కుచ్చుకొని పోతాయి, ఒక్కొక్కసారి చేతులకు కూడా డ్యామేజ్ అయిపోయి రక్తం వస్తుంది అనమాట. అలా కాకుండా ఉండాలి, మనం చిన్నవైనా ఈజీగా ఎక్కించుకోవాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, చేతికి ఒక కవర్ని అయితే వేసుకోండి, ఒక కవర్ను వేసేసుకొని ఈ విధంగా చూడండి గాజును వీడిలో చూపిస్తున్నట్టుగా ఎక్కించుకోండి. ఒకవేళ పొరపాటున పగిలినా కూడా మన చేతికి అనేది కోసుకోదు అనమాట, ఎందుకంటే కవర్ ఉంది కాబట్టి. ఇలా ఈజీగా నేను చూడండి నా సైజు కాదండి ఇవి, నాకంటే చిన్న సైజు అయినా కూడా ఎంత ఈజీగా ఎక్కుతున్నాయి చూడండి. కవర్ను వేసి ఎక్కించడం వల్ల అస్సలు కోసుకోకుండా ఎక్కుతున్నాయి, అలాగే పగిలిపోకుండా ఎక్కుతున్నాయి, అలాగే ఈజీగా కూడా ఎక్కుతున్నాయి. చూడండి ఇలా ఎక్కించుకోవచ్చు అనమాట. కవర్ లేకపోతే సాక్స్ మన ఇంట్లో పాత ఏదైనా సాక్స్లు ఉన్నా సాక్స్లైనా తొడిగి ఎక్కించేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా ఎక్కిందో
చూడడానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి కదా. మనం నేనైతే ఇవి రెండు చేతులకు ఎక్కించుకున్న గాజులన్నీ ఒక చేతికి ఎక్కించాను. చూడండి కవర్ తీయడం కూడా చాలా ఈజీ అన్నమాట. మనం గాజులు ఎక్కించుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా లాగినట్టు అంటూ ఉన్నామనుకోండి, మొత్తం కవర్ అంతా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇవి నాకంటే చాలా చిన్న సైజ్ అండి. చూడండి అసలు వెనకాల కూడా పోకున్నాయి, అయినా ఇంత చిన్న సైజు గాజులైనా కూడా ఎంత ఈజీగా ఎక్కించుకోవచ్చు కదా. చాలా బాగుంది కదండి టిప్. టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి కవర్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు, చినిగి కూడా చినిగిపోలేదు. మళ్ళీ మనం తీసుకోవాలన్నప్పుడు కవర్ని ఎక్కించుకొని తీసేసుకో. నెక్స్ట్ టిప్ అండి, 9th టిప్. చూడండి మనమైతే హెయిర్ బాత్ చేసేటప్పుడు షాంపూని ఏం చేస్తామండి, ఇలా డైరెక్ట్గా కట్ చేసేసి ఇంకా తలకైతే రుద్దుతూ ఉంటామన్నమాట. మనం తల స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పిల్లలకైనా మనకైనా సరే ఇలా డైరెక్ట్గా వేసుకోవడం వల్ల తెల్ల జుట్టు అనేది త్వరగా వచ్చేస్తుందన్నమాట. ఇంకా మనకంటే ఏమోలేండి, పిల్లలకైతే తొందరగా తెల్ల జుట్టు వస్తుంది ఇలా వేయడం వల్ల. ఇంకా తెల్ల జుట్టు వచ్చిన తర్వాత వాటిని ఏమి చేసినా పోవు. అలా రాకుండా ఉండాలి అని అంటే మనము షాంపూను పిల్లలకు రుద్దేటప్పుడు డైరెక్ట్గా వేయకుండా ఒక గిన్నెను కనుక బాత్రూంలో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం షాంపూ వాడేటప్పుడు ఆ గిన్నెలో వేసేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసి తర్వాత పిల్లలకు తలకు రుద్దేసినామనుకోండి తెల్ల జుట్టు అనేది రాదనమాట. డైరెక్ట్గా వేయడం వల్ల తెల్ల జుట్టు తొందరగా వచ్చేస్తుంది దాంట్లో ఉండే కెమికల్స్ వల్ల. అందుకోసమని ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నిమ్మకాయలు ఒక్కొక్కసారి కట్ చేసినప్పుడు లోపల మెత్తబడి ఉంటాయి, కొద్దిగా స్మెల్ వస్తుంటే ఇంకా ఇవి ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి. మనకి పాడైపోయిన నిమ్మకాయలైనా సరే వాటి వల్ల చాలా యూజ్ చేసుకోవచ్చు. ఒక ఉప్పని అయితే తీసుకోండి, ఇలా ఒక గిన్నెలో పెట్టేసి దానిపైన వంట సోడా అయితే వేయండి. వంట సోడా వేసేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చినా సరే ఇలా వంట సోడాకు ఆ బ్యాడ్ స్మెల్ను పీల్చే గుణం అయితే ఉంటుందన్నమాట. నిమ్మకాయకు వంట సోడాకి ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తుంది, అలాగే స్మెల్ ఉన్నా కూడా పీల్చేస్తుంది. ఇంకా మిగతా నిమ్మకాయతోటి మనం ఇల్లు తుడిచేటప్పుడు కూడా వాటర్లో వేసుకొని తుడిచినామంటే ఈగలు కానీ దోమలు కానీ రాకుండా ఉంటాయి. ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం పప్పుకు తాలింపు పెట్టేటప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తూ ఉంటారు, లేదంటే ఉల్లిగడ్డ వేస్తూ ఉంటారు. నేనైతే ఉల్లిగడ్డ వేస్తాను, తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను. మనం వెల్లుల్లిపాయలను ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది తెలియదన్నమాట. మనము వెల్లుల్లిపాయలను ఎప్పుడైనా సరే మనము పప్పులో తాలింపుకు వేసేటప్పుడు ఇలా కొద్దిగా దంచాలన్నమాట. అంటే ఇలా మొత్తం డైరెక్ట్గా అలానే రాకుండా ఇలా కొద్దిగా దంచడం వల్ల మనకి అది స్మాష్ అవుతుంది కదా. అప్పుడు మనం పప్పులో తాలింపు వేసుకున్నామనుకోండి మంచి స్మెల్ వస్తుందన్నమాట. పప్పు అంతా మంచి వాసన వస్తుంది. మనం డైరెక్ట్గా వేయడం కంటే ఇలా కొద్దిగా దంచి వేసేసినామంటే మంచి తాలింపు మంచి వాసన వస్తుంది. మనం తాలింపు పెట్టినామనుకోండి పక్కన 5-6 ఇళ్ళ వరకు వాసన రావాలన్నమాట. తాలింపు పెట్టినామంటే అంత మంచి వాసన రావాలి, అప్పుడే పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకనే పప్పుకు తాలింపు వేసేటప్పుడు ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అని అంటే ఈ విధంగా వెల్లిపాయలు అయితే దంచి వేసుకోండి, సూపర్గా ఉంటుంది. అలాగే ఇంకా మీకు టిప్స్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. చూడండి అన్నం అయితే ఇలా పొడి పొడిగా రావాలి, తెల్లగా మల్లెపూల మాదిరి రావాలి అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి అన్నం అయితే ఎంత పొడి పొడిగా ఉందో, ఒకదానికొకటి అస్సలు అతుక్కోదన్నమాట. బాస్మతి రైస్ ఉన్నట్లు ఉంది, అసలు ముద్ద కూడా కట్టలేదు. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో, తెల్లగా ఉంది కదా. అలా అన్నం తెల్లగా రావాలి, ఒకదానికొకటి అతుక్కోకుండా రావాలి అని అంటే అన్నం ఉడికేటప్పుడు ఒక 2 చుక్కలు నిమ్మరసం అయితే పిండండి. ఇలా నిమ్మరసం పిండడం వల్ల అన్నం అనేది మెత్తగా కాదు, అలాగే పొడి పొడిగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగు తిన్న తర్వాత పెరుగు మిగులుతుంది కదండి, మిగిలినప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము లేదంటే బయట పెట్టేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి, అలాగే కమ్మగా ఉండాలి అని అంటే పెరుగు మిగిలినప్పుడు దాంట్లో ఒక చిన్న కొబ్బరి ముక్కని అయితే వేసి పెట్టేసేయండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా కూడా పెరుగు అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట, బ్యాడ్ స్మెల్ అనేది రాదు, అలాగే కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి పెరుగు మిగిలినప్పుడు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలా సోప్స్ మనం వాడిన తర్వాత చిన్న చిన్నగా అయిపోయి మిగిలిపోతుంటాయి కదా, ఇవి నార్మల్గా మనం ఏం చేస్తామండి, పడేస్తాము. ఎందుకంటే ఎందుకు పనికి రావని. కానీ వీటిని పడేయకుండా మనము రోజు
వాష్ బేసిన్లో చేతులు ముఖము కడుక్కుంటూ ఉంటాం కదండి, అలా చేతులు కడిగే దాంట్లో ఈ విధంగా వాష్ బేసిన్లో కానీ సింక్లో కానీ వేసేసినాం అనుకోండి, మనం వాటర్ తిప్పిన ప్రతిసారి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. మనం సోప్స్ వేస్ట్ కాకుండా ఈ విధంగా మనం వాష్ బేసిన్లో కానీ సింక్లో కానీ వేసి పెట్టేసేయండి. కిచెన్ కానీ లేదంటే వాష్ బేసిన్ దగ్గర కానీ మంచి స్మెల్ వస్తుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ చూడండి. మనమైతే ఫ్రాన్స్ తెచ్చుకుంటాం కదా, అదేనండి రొయ్యలు తెచ్చుకుంటాం కదా, రొయ్యలు తెచ్చుకున్నప్పుడు మనం అప్పటికప్పుడు చేసుకోలేకపోయినా లేదు అంటే ఇంకా ఏదైనా కర్రీస్ ఉండి మళ్ళీ చేసుకోవాలనుకున్నా ఇంకా చాలామంది లేదు ఇవి పాడైపోతాయని కంపల్సరిగా చేసుకోవాలనే చేసుకుంటూ ఉంటారు. కానీ రొయ్యలను కూడా స్టోర్ చేసుకోవచ్చు అది మీకు తెలుసా, రొయ్యలను కూడా 1 మంత్ లేదంటే 1.5 మంత్ కూడా ఫ్రెష్గా ఉండేటట్లు ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా మనకి రొయ్యలు కడిగేటప్పుడే ఇవి తీసేస్తారనమాట. ఒకవేళ ఎక్కడైనా తీయకుండా ఇలా నల్లగా ఉన్నాయనుకోండి, ఇది దారం మాదిరి ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా వాటిని అయితే తీసేసుకోవాలి. ఇవి తీసేస్తేనే మంచి స్మెల్ ఉంటాయన్నమాట, లేదంటే ఒకలాంటి స్మెల్ ఉంటుంది రొయ్యలు. అందుకోసం అనేసి ఇలా తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా రొయ్యలకి అంతా నీట్గా తీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలో వేసేసుకోండి. తర్వాత వాటర్ అయితే పోయండి. నేనైతే రొయ్యలను ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా నిమ్మకాయను పిండండి, ఒక హాఫ్ నిమ్మకాయను పిండేసేయండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసినామనుకోండి, చూడండి వాటర్ అంతా ఎలా వచ్చాయో. ఇలా రావడం వల్ల దాంట్లో ఉండే స్మెల్లు నీచు వాసన అంతా పోతుందన్నమాట, నిమ్మకాయ ఉప్పు వేసి కడగడం వల్ల. ఇలా ఒక 2-3 సార్లు కడిగేసిన తర్వాత ఇలా నీట్గా అయిపోతాయి చూడండి. ఇప్పుడైతే నీట్గా అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే స్టవ్ పైన అయితే ఒక మందంగా ఉండే కడాయిని కానీ ఒక ఏదైనా గిన్నెను కానీ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ను ఆన్ చేసేసినాం కదా, ఇప్పుడు కొద్దిగా పెనం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే ఈ మనము నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేసేయండి. ఇలా రొయ్యలను వేసి 1 నిమిషం ఆగామంటే దాంట్లో వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. రొయ్యల్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. మనం కూర వండేటప్పుడైనా ఫస్ట్ ఇలా కొద్దిగా నీళ్ళల్లో పోయేటట్టు చేసుకొని వండుకున్నామంటే బాగుంటుంది, లేదంటే కొద్దిగా నీచు వాసన వస్తుందన్నమాట, ఒకలాంటి వాసన వస్తుంది. అందుకోసం అనేసి ఫస్ట్ రొయ్యల్ని విధంగా చేసుకోవాలన్నమాట. చూడండి 1 నిమిషం ఆగామంటే నీళ్లు చూడండి ఎన్ని వచ్చేసాయో. తర్వాత ఉప్పు పసుపు అయితే వేయండి. ఉప్పు పసుపు వేశాక ఇంకా ఎక్కువగా నీళ్ళు వస్తాయన్నమాట, దాంట్లో ఉండే వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేటట్టుగా రొయ్యలను అయితే వేయించుకోవాలన్నమాట. ఎక్కువసేపు కూడా పట్టదండి, ఒక 5 మినిట్స్లో ఈ వాటర్ మొత్తం పోతాయన్నమాట. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి వాటర్ మొత్తం పోతాయి. వాటర్ మొత్తం పోయాయంటే ఇంకా మనం స్టోర్ చేసుకోవడానికి రొయ్యలు అయితే రెడీ అయిపోయినట్టే అన్నమాట. మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కూడా ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇంకా వీటిని ఏ కూరలోనైనా వేసుకొని మనం వండుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇవి ఆల్రెడీ సగం ఉడికిపోయి ఉంటాయి, ఎందుకంటే ఈ నీళ్ళల్లో పోయేటట్టు పెట్టాం కాబట్టి. చూడండి ఈ విధంగా పూర్తిగా డ్రై కావాలన్నమాట, మనకి మొత్తం డ్రై అయిపోయి దాంట్లో ఒక్క చుక్క కూడా లేకుండా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మనం రొయ్యల్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఇలా చాలా పూర్తిగా డ్రై అయిపోయాయి కదా, ఇలా డ్రై అయ్యేంత వరకు పెట్టేసి ఇంకా తర్వాత ఇలా పెన్నెం చూడండి ఎంత ఒట్టిగా అయిపోయిందో, ఇలా అయిపోయేంతవరకు పెట్టేసి ఇంకా స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో 8 బాక్స్లో కానీ లేదంటే ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్లో కానీ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మనం ఇంకా డీప్ ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలి, కంపల్సరిగా నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు, డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలన్నమాట. డీప్ ఫ్రిడ్జర్లో పెట్టేసినామనుకోండి ఇంకా 1 మంత్ కాదు కదా, 2 మంత్స్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఏ కూరలు వండుకున్నా వంకాయ కర్రీ కానీ ఇంకా ఏదైనా మసాలా వంకాయ కానీ లేదంటే టమోటా కూర వండుకున్నా ఇవి 2 ముక్కలు వేసుకున్నామనుకోండి సూపర్గా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. నాన్ వెజ్ ప్రియులకైతే ఇంకా ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాల్సిస్తే అప్పుడు వేసుకొని మనమైతే కూరలను అయితే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట, ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే. చూడండి ఇలా ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినామనుకోండి ఇంకా మీకు 2 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవవు. సో ఇవండి ఈరోజు టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి, అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ అండి.